ఈ ప్రపంచంలో మాయాతెరను ఛేదించిన మహాత్ములు చాలా మంది కనిపిస్తారు. కానీ అహంకారపు పొరను తొలగించుకునిన వారు ఒక్కరూ కనబడరు. ఎన్నెన్ని జన్మలెత్తినా కూడా ఇది అసాధ్యమవుతుంది. మనిషికి దైవానికి మధ్యనున్న తెర అదొక్కటి మాత్రమే. అభ్యాసీలు ఈ తెరకు దగ్గరగా రాకముందే తాము పరిపూర్ణులమని చెబుతారు. నిజంగా కూడా వారంతే. కాని ఈ తెరను ఛేదించగల మహాపురుషుడు వేలాది సంవత్సరాల తర్వాతనే అవతరిస్తాడు. మనం అధిగమించవలసినది అదొక్కటే. అటు పిమ్మట సర్వశక్తిమంతుని ఆ దివ్య తరంగం నిరాటంకంగా ప్రవహించటం మొదలు పెడుతుంది. అట్టి సమర్థుడైన వ్యక్తి దొరకడం చాలా కష్టం. నేనెవరికైనా ఈ ఉపదేశాన్ని ప్రబోధిస్తే అది తెలివి తక్కువ వాని మాటగా కనపడుతుంది. దానికి కారణం, అతడికి ఈ లోపాలు నాలో కనపడతాయి, కాని నీవా స్థితిని పొందడానికి ఇది నీకు మార్గదర్శకంగా ఉంటుందని వ్రాస్తున్నాను. మీ అందరికీ ఆ విధంగా చెప్పటం నా కర్తవ్యం. దీనికి కూడా నాకు అర్హత లేదనుకుందాం. అయినప్పటికీ మీరందరూ ఆ స్థితిని పొందాలని ప్రార్థించటానికి సిద్ధంగా ఉన్న హృదయం నాకు ఉంది. అయినప్పటికీ మీరెవ్వరూ ఈ సోమరితనాన్ని జడత్వాన్ని అధిగమించినప్పుడు అటువంటి వస్తువును ఏ విధంగా పొందగలరు? మహోన్నతమైన ఆదర్శాలను చేరాలనే సంకల్పం ఉన్నప్పుడు మార్గానికి అవరోధాలుగా ఉన్న వాటిని వదులుకోవలసిందే. అవాంఛనీయమైనవి వదులుకోలేకపోయినట్లయితే అతడు ఇంకా తన జీవిత ఆదర్శాన్ని నిర్ణయించుకోలేదని అర్థం. ఈ రెండూ ఒకే చోట ఉండలేవు. నేనిప్పుడు నీ విషయానికి వస్తున్నాను. నేను ఎక్కువ కాలం జీవిస్తానో లేదా తక్కువ కాలం జీవిస్తానో చెప్పలేను. ఈ మధ్య కాలాన్ని నీవు గాని ఇతరులు గాని ఏమీ చేయకుండా వృధా చేస్తే అది పెద్ద పొరపాటవుతుందని భావిస్తాను. నాతో సమానంగా మీకు ఆధ్యాత్మిక స్థితులను ఇవ్వటానికి ఎవరో ఒకరుంటారు. అయినప్పటికీ మీ అందరి పురోభివృద్ధిని నేను నా కళ్ళారా చూడాలని నా ఆకాంక్ష.